నేమంతా సిద్ధం అనే టైటిల్ పెట్టారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నేతలతో కలిసి సాగుతుందా అనే యాత్ర, లేదంటే వన్ మ్యాన్ షోగా ఉంటుందా? ప్రజలకే, ఇక్కడ కార్యకర్తలు నాయకులు కంటే కూడా ప్రజలతో మమేకమయ్యి గతానికి భిన్నంగా ఈ 5 సంవత్సరాలకి భిన్నంగా ఈ బస్సు యాత్రకి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్రజలు అలాగే అక్కడున్న మేధావులు విశ్లేషకులతో ఆయన సమావేశం అవుతారు. ఈ 5 సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విశ్లేషణ చేయటం, భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇంకా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయడం అనేది ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. ఆ తర్వాత ఆ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభ నిర్వహించడం, మళ్ళీ ఆయన అక్కడే బస్ చేస్తారు. మొత్తం 21 రోజు పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఏదైతే సిద్ధం సభలు 4 చోట్ల జరిగాయి కాబట్టి ఆ 4 వదిలేసి, అంటే అనంతపురం, విశాఖపట్నం, ఏలూరు, బాపట్ల, ఈ 4 పార్లమెంటు వదిలేసి మిగిలిన 21 పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర శ్రీకారం చుడుతున్నారు. మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా పండగలు వస్తే రంజాను, శ్రీరామనవమి, ఉగాది లాంటి పండగలు ఈయన 21 రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. సో ఆ పండగ పర్వదినాల నేపథ్యంలో మాత్రం బస్సు యాత్రకు విరామం ఇస్తారు. మిగిలిన చోట్ల యథావిధిగా కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎక్కడైతే చివరి సభ ముగుస్తుందో ఆ తర్వాత మళ్ళీ 1 వారం రోజుల గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇచ్చాపురం నుంచి మరో కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టబోతుంది. ప్రజలతో ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి, అంటే ఇప్పటికే విడుదలైంది, ఏదైతే నామినేషన్ ప్రక్రియ, విత్డ్రా, ప్రచారం ముగింపు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ 2 నెలల పాటు నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పుడు మేమంతా సిద్ధం పేర్కొన్న 21 రోజు పర్యటన ముగిసిన తర్వాత మరొకసారి ఆయన ప్రతి పార్లమెంటు పరిధిలో 3 నియోజకవర్గాల్లో రోడ్ షో చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా వచ్చే వారం 10 రోజుల్లో విడుదల చేస్తారు. ముందుగా దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ మాత్రం రేపు దాదాపుగా వైఎస్ఆర్సీపీ విడుదల చేస్తా ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ రఘురామ్ కొద్దిసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది.